ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం ఈ ఉదయకాలమే దేవుని వాక్యంతో నిన్ను నిద్రలేపాలని నా కోరిక ఈ రోజు దేవుని యొక్క వాక్యం దేవుని మాట ఏమ చెప్తుందంటే కీర్తన 37:9 లో మాట్లాడుతున్నాడు యెహోవా కరకు కనిపెట్టి వారు దేశమును స్వతంత్రించుకుందురు ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవు ఇది 1000ల పరిపాలన కూడా చూపిస్తుంది ఒకే కాలమే యెహోవా కరకు ఎదురు చూస్తామంటే ఏంటి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తమే ఆయన రాకడ కొరకు ఈ భూలోకంలో చాలా మంది కన్యకులు ఎదురు చూస్తూ ఉన్నారు అనగా రక్షణ అనుభవం పొంది పరిశుద్ధాత్మను పొందుకొని ఆయనకు ప్రదానము చేయబడినటువంటి స్త్రీగా ఆయన కొరకు ఎదురు చూస్తున్నావు ఎంతో మంది ఉన్నారు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ప్రవణత నిద్రించిన వారిలో ఉన్నారు భూలోకంలో ఉన్నారు ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్తాను సిద్ధంగా ఉన్నారు చాలా మంది ఆయన ఏమంటున్నాడు అంటే దావీదు యెహోవా కొరకు ఎదురు చూసేవారు తమ దేశమును స్వతంత్రించుకుందురు అన్నాడు ఒకటి దేశము నిత్య రాజ్యమునకు సంబంధించినది రెండవదిగా 1000 సంవత్సరాల పరిపాలనకు సంబంధించినది ఈ 1000 సంవత్సర పరిపాలనలో ఇక ఎవరుండంట భక్తిహీనులన్న దేశంలో ఉండరంట భక్తిహీనులందరూ నాశనం అయిపోతారు అప్పటికి భూమి మీద ఆయన పరిశుద్ధులు మాత్రమే 1000 ఇయర్స్ ఈ భూమిని స్వతంత్రించు దేశమును స్వతంత్రించుకుంటారు ఎవరి పరిపాలన అది ప్రభువైన క్రీస్తు తన ఏర్పరచుకున్న పట్టణం యెరూషలేములో ఉండి దావీదు సింహాసనం నుంచి ఈ భూమిని ఏల్తాడు ఇప్పుడైతే ఆయన అధికారం లేదు త్వరలో రాబోతున్నాడు ఆ రాజ్యము కొరకు ఎదురు చూసేవారు ఈ దేశమును స్వతంత్రించుకుంటారు అన్నది ఆత్మీయమైన మర్మం అది ఈ భూలోకంలోనే ఒకటి రెండవదిగా కూడా పరలోకానికి కూడా వర్తిస్తుంది కానీ ఇక్కడ ఈ భూమి మీద ఇంకెవరుండ్రంట ఆ భూమి మీద కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు ఈ భూమి మీద ఉండరు ఆ దేశంలో ఉండరు అంత దైవత్వంతో నింపబడిన మనుషులు పాపమంటే తెలియదు సింహము గడ్డి మేయును ఒక పిల్లవాడు పుట్టలో చేపెట్టి ఆ నాగుపాము తీసుకుని ఆడుకుంటాడంట పులి ఒక సింహము గొర్రె పిల్ల కలిసి మేస్తాయంట ఆరాజ్యం ఆ రాజ్యంలో వెళ్ళాలని ఉదయ కాలువ నీకు కోరిక పుట్టిస్తున్నాడు పరిశుద్ధాత్మ ఇంకా వెళ్ళటానికి అర్హత లేకపోతే ఇప్పుడే మారు మనసు పొంది రక్షణ పొందు ఆ రాజ్యంలో ఉండాలని కోరుకుంటే ఎంత అదృష్టవంతులు ఆ రాజ్యంలో భక్తిహీనులు అసలు కనపడరు అంత భక్తి అనగా ఈ భూమండలం అంతా దేవుని యొక్క భయముతో భక్తితో అలలాడుతూ ఉంటుంది అన్నమాట ఆత్మదేవుడు అటువంటి గొప్ప దేశం ఎస్ అప్పుడు సాతానుడు ఉన్నాడు కదా వాణ్ణి పాతాళంలో బంధిస్తాడు తండ్రి ఇక పాపం అన్నది ఉండదు అంత భక్తి పార్వశ్యంతో ఉంటాం ఇప్పుడైతే ఈ లోకమంతా తిరగాలి కదా అనేక పనులు ఒత్తిడి ఎక్కడో చోట చేయి జారుతాం కాలు జారుతాం అలాంటి భయం ఉంది కదా
అటువంటి దేవుని రాజ్యానికి నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు నా యేసు. ఉదయకాలమే నిన్ను లేపుతున్నాడు. ఆ యొక్క రాజ్యంలో ఉంటానని నువ్వు అధికారం సంపాదించుకున్నావా? లేని అడల వెంటనే మోకరించి ప్రభువైన యేసును అడుగు తండ్రి. ఆ దేశమున నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను, కనుక నీవు నాకు అది అనుగ్రహించు. ఆ దేశంలో నేను నీతో కూడా ఉండాలి, నీ పరిపాలనలో నేను జీవించాలని కోరుకుంటున్నాను అని మోకరించి ప్రార్థన చేసిన ఎడల దేవుని కృప నీ మీదకి వస్తుంది. అలాగని ఇదిగో నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, ఆ రాజ్యంలో నీవు భూమి పుట్టించక ముందే కొంతమందిని ఏర్పరచుకున్నావు, వారందరి పేర్లు నీకు తెలుసు. అటువంటి వారు చిక్కబడి ఉన్నారు, వారిని విడుదల చేయి. నీ రాజ్యంలో భక్తిహీనులు లేని ఆ రాజ్యంలో మేము నివాసం ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord.